ఇజ్రాయెల్ దేశంలో ఉన్నామా తేల్చుకుంటాము ఆంధ్రరాజ ప్రతి ఒక్కరికి పింక్ షర్ట్ అతను దౌర్జన్యం చేసి మీరు ఎవరు ఎవరని చెప్పని అడుగుతున్నాడు కొండ మొత్తం రాయించుకున్న అంటున్నాడు నేను కూడా ఆన్ రికార్డ్ చెప్తున్నా ఇందాక అంతా మొత్తం రికార్డు తీసారు ఆ రికార్డు మొత్తం నేను బయట పెడుతున్నాను అక్కడ పైన ఇరవై ఏళ్ల కిందటి వరకు కూడా స్థానికులు చెప్తున్నారు ఇక్కడ కొండ పైన వచ్చి హిందువులు పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళట అలాంటి కొండ పైన ఇలా దౌర్జన్యం ఎవరైనా వచ్చి మాట్లాడుతుంటే దౌర్జన్యం చేస్తున్నారు చూద్దాం మరి నిజంగానే భారతదేశంలో ఉన్నామా ఇలా దౌర్జన్యాలు దాడులు ఎంతవరకు సాగుతాయి అనేది మనం కూడా చూద్దాం బాగా ఫోన్ చేశామండి ఎవరైనా ఇలా ప్రశ్నిస్తే వాళ్ళని వాళ్ళ పైన కేసులు పెట్టో దాడులు చేసో బెదిరింపు చేస్తున్నారు దూరంలో ఉన్నారు వీళ్ళంతా వంశీని ఒకసారి వెళ్ళి ముందు చూడు అది రూట్ మేడం వచ్చిందా నేను ముందు వెళ్తాను దారి లేదా రాళ్ళు పెట్టేశారు ఫోన్ పెట్టుగా ఫోన్ వస్తుంది ముందు వంశి ఇట్ట అక్కడ ఇక్కడ కింద నెంబర్ మొన్న చెప్పారు కదా నిజమే అక్కడ మెసేజ్ ఫోన్ చేశాను
శ్రీహరి గారు, శ్రీహరి గారు స్టేషన్కి వచ్చారు ఏమని అండి? అయితే ఇక్కడ ఈ చర్చ్ దగ్గరకు కొండ ఎక్కాను నేను. పైకి ఇప్పుడే మన చర్చి ఉంది కదా రాధార్ మాత, అది కొండపైన ఇట్లా ఇప్పుడే ఎక్కాము. నిన్న ఎంఆర్ఓ గారికి చెప్తే ఎంఆర్ఓ గారు పనులు ఆపిచ్చేశారు, పోలీసులు కూడా పెట్టి ఆపిస్తే మళ్ళీ ఇప్పుడు పొద్దున లేబర్ వచ్చారు. నేను ఇక్కడికి వచ్చి మెట్లకి ఇప్పుడే పైకి వచ్చాను, వీళ్ళు బెదిరిస్తున్నారు. కాస్త మీరు ఇక్కడికి వస్తే బాగుంటుందేమో. మేము ఇక్కడ చూస్తున్నాము. ఇంత పెద్ద కొండని మాఫియా చేస్తున్నారు. చూడండి ఇక్కడ పైన కొండపైకి వచ్చాము. ఇందాక మీరు చూసారు మొత్తం ఏ రకంగా చదువు చేసుకుంటున్నారు. కొండలు అనేవి ప్రజల ఆస్తి, బెదిరింపు చేసుకుంటే హిందువులు ఎవరిని పైకి రానికుండా వాళ్ళు చేస్తున్నారు. పక్కన 20 ఏళ్ళ కిందటి వరకు కూడా ఇక్కడ స్థానికులు హిందూ పెళ్లిళ్ళు చేసుకున్నారంట. హిందువుల పైన ఎక్కడో లక్ష్మీనరసింహస్వామి వారి పాదుకలను గుడి ఉన్నట్టుగా చెప్తున్నారు, వెతుకుతున్నాము. సీతామ్మవారి పాదుకలు కూడా ఉన్నాయని చెప్పని చెప్తున్నారు. తీసేసారు, ఇది హైవేనా అనుకోండి. చూడండి పక్క కూలీలను పెట్టి వచ్చేసారు. నిన్ననేమో ఎంఆర్ఓ గారు పోలీసులను పెట్టి మరీ పనులు ఆపిచ్చామని చెప్పని చెప్తే ఈరోజు మళ్ళీ వీళ్ళు కూలీలు పనికి వచ్చేసారు. అంటే ప్రభుత్వ అధికారులు చెప్పేటటువంటి మాటలు కూడా లెక్క చేయకుండా అయిపోయారు. ప్రభుత్వ అధికారులు అంటే ఆదేశాలు అంటే కూడా వీళ్ళకి లెక్క లేకుండా అయిపోయింది, స్పష్టంగా తెలుస్తుంది మనకి ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయటం, కామెంట్ చేయటం, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.